హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మలయాళ మెగాస్టార్గా మమ్ముట్టికి కేరళలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయినా ఆయన ఎప్పుడూ సింపుల్గానే ఉంటారు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాల్లో పట్టుదల కూడా ఒకటి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేయాలనుకున్న పనిని చేసి తీరుతారు ఆయన. కాగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంట్లోంచి బయటకు రాకపోవటమే ఉత్తమమని ప్రభుత్వం వైద్యులు ప్రజలకు సూచించడంతో మమ్ముట్టి దాన్ని సవాల్గా స్వీకరించి ఎన్ని రోజులు తాను ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండగలనో చూసుకోవాలని తనకు తానే ఛాలెంజ్ విసురుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తనకు తానుగా వేసుకున్న ఛాలెంజ్ కోసం మమ్ముట్టి ఏకంగా 275 రోజులు అనగా పూర్తి 9 నెలల పాటు ఇంటికే పరిమితం అయిపోయి అందరినీ షాక్ కి గురి చేశాడు. మొత్తానికి ఎవరూ చేయలేని పని చేశాడు. 9 నెలలు పూర్తి కాగానే గత శుక్రవారం బయటకు వచ్చి స్నేహితులను కలిసి సరదాగా లెమన్ టీ సేవించారని, ప్రస్తుతం ఆయన తన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారని, ఇప్పటికే ఓ సినిమాని వచ్చే వారం నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఓ మెగాస్టార్ ఇలా ఏకధాటిగా 9 నెలలు ఇంట్లోనే ఉండిపోవడం అనేది నిజంగా రికార్డే. ఇంతకీ ఆయన ఈ 9 నెలలు ఇంట్లో ఏం చేశారు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే మమ్ముట్టి ఈ 9 నెలలు పూర్తిగా తన ఫిట్నెస్ మీద దృష్టి పెట్టారని, ఆయన ఇప్పుడు గతంలో కంటే పూర్తిగా ఫిట్గా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఉత్సాహంగా తిరిగి షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడట. పైగా కరోనా నుండి ఆయన మరింత జాగ్రత్త కోసం సొంత క్యారవాన్ను కూడా తయారు చేయించుకున్నారని వినికిడి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.